ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎన్నిక జరిగినా జగన్మోహన్ రెడ్డి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి ఒక పార్లమెంట్ 5,26,000 గెలిచారు కడప ఉప ఎన్నిక. కానీ 2014 వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి రాలేదు. చంద్రబాబు నాయుడు అప్పటికి అన్ని సీట్లలో 18% నుంచి ఓట్లు రాలేదు. ఆ అన్ని ఎన్నికలు 9 నుంచి 14 వరకు తెలుగుదేశం పార్టీ 72 సీట్లు పోటీ చేస్తే ఎక్కడ 18% నుంచి ఓట్లు రాలేదు, ఎక్కడ డిపాజిట్ రాలేదు. కానీ 14 వచ్చేటప్పటికి రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలనే పోటీ మొదలైనప్పుడు ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ప్రజలు గెలిపించారు. ఐదేళ్ళు ముఖ్యమంత్రి కూడా ఎన్ని చేసినా మరోసారి ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నారు. ఎవరు ఊరు పేరు లేని వాళ్ళకి టికెట్ ఇస్తే, ఉపాధి హామీ కూలీలకు కూడా పార్లమెంట్ టికెట్ ఇస్తే లక్షల మెజార్టీతో గెలిచింది. సురేష్ అనే ఎంపీ ఉన్నాడు కదా, బాపట్ల ఎంపీ సురేష్, ఆయన రోజు ఉపాధి హామీ కూలీకి పోయాడు. ఆయన కార్యక్రమంలో ముగ్గురు అనేదా ఉంది. కార్యక్రమంలో వచ్చిన పాటేస్తే అక్కడ తగలబెట్టి పోలీసులు లేదు అక్కడ కేసు పెట్టాలి, ఇంటికి పోయి జగన్మోహన్ రెడ్డి పక్కనిచ్చింది. ఇది చేసినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేసి నేను చూసుకుంటలే ఆయన వాళ్ళ మదర్కి. తర్వాత ఆయన పార్లమెంట్ టికెట్ ఇచ్చింది. ఆయన కట్టాల్సిన 20-25,000 నామినేషన్ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. అంటే ఆ 25,000 కూడా 20-25,000 కూడా సురేష్ దగ్గర లేవు. అట్లా 8 మంది ఎంపీలు గెలిచారు, 150 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి కావాలని పర్సన్ సెంట్రిక్ పాలిటిక్స్ అని, ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలనుకున్నారు, మోడీ కావాలని అంటూ వేసిన ఆయన అవకాశాలు ఇచ్చారు. ఇది అయిపోయింది ఆయన టర్మ్. ఆయన చేయగలిగింది, చేయలేదు ప్రజలకు స్పష్టత వచ్చింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనుకున్నారు, 2 సార్లు కేసీఆర్కి అవకాశం ఇచ్చింది, చూసింది, ఇంకా అయిపోయింది. రేపు వచ్చేటప్పటికి బండిసారి ఉండాలన్నా, కేటీఆర్ ఉండాలన్నా, లేకపోతే కాంగ్రెస్ ఎవరు ఉండాలని ఈ ముగ్గురు మధ్యన చర్చ జరిగిన పబ్లిక్ ఆటోమేటిక్ గా పర్సన్ సెంట్రిక్ పోలరైజేషన్ జరుగుతుంది. 23లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దొరికిన వాడు అలా అదృష్టవంతుడు అవుతుంది. ఈరోజు నాకు ఆ విశ్వాసం ఉంది. నేను ఒక 40 సంవత్సరాల రాజకీయ ముఖ చిత్రాన్ని స్టడీ చేసి నేను చెప్తుంది. ఎన్టీ రామారావు 82-84లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉండదని చెప్పారు. అసలు అర్థం కూడా అసలు అసలు ఎన్టీ రామారావు అసలు ఉండదని 89లో మరిచన్నారంటే వచ్చి 6 నెలల్లో తిరిగేసి కొడితే అన్ని 2 రూపాయలు మంచి మంచి స్కీమ్లు తెచ్చినా కూడా ఏమి నిలబడలేదు, తిరిగేసి కొడితే లేచిపోయింది పార్టీ. అంటే ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే ఈ రోజు ఉన్న భావోద్వేగము ఇంకో రోజు ఉండదు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ తెచ్చినప్పుడు ఇది రాష్ట్రంలో కేసీఆర్ కే ఆడలేదు అనుకున్నారు. అవునా, మనం ఓడిపోయి కేసీఆర్ తెచ్చినప్పుడు ఇక టీఆర్ఎస్ కి అసలు పోటీ లేదు, కేసీఆర్ పట్టేటోడే లేడు అన్నారు. దుబాకలు అట్ట జరిగింది, ఇక్కడ ఇంత జరిగింది. నేను కొడంగల్ ఓడిపోయినప్పుడు 2 రెడ్డి అయిపోయింది, ఇంకా మళ్ళీ ఎవరు కూడా ఎవడారు మళ్ళీ మల్కాజ్కి రాని మీరే మనకి తెప్పించుకొని చూసాను పోసి 3 నెలలు. సో నేను అనేది ఏంటంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవరుండాలనే నిర్ణయానికి అయితే ప్రజలకి అభ్యర్థులు చూస్తలేరు. సో ఈ సందర్భంలో కేసీఆర్ కొట్టడానికి అమిత్ షా నరేంద్ర మోడీ దిగిరి ఏదో పొడిచేస్తారు ఇలా అనుకోని బీజేపీ కొట్టేసారు. ఇక్కడ మీ తప్పిదం లేదు, మీ ప్రయత్నం లోపం లేదు, మీరు ఎవరు మేము ప్రయత్నం చక్క చేయలేదు, ఖర్చు తక్కువ పెట్టాము ఎక్కువ ఏమో, మీరు ఖర్చులతో నేను సంబంధం లేదు. టీఆర్ఎస్ మీకంటే 5-5 అంతలు ఎక్కువ పెట్టారు గెలిచిరా, అంతే కదా 5 అంతలు ఎక్కువ పెట్టారు. ఇక మీరు పెట్టిన యావరేజ్ 500 టైమ్స్ ఎక్కువ పెట్టారు. ఖర్చే కొలబోతే అయితే అన్ని టీఆర్ఎస్ గెలిచుంటారు. సో ఇక్కడ అవన్నీ కూడా సెకండరీ లే, ప్రైమరీ కాదు. వాళ్ళు ఏమనుకున్నారు అంటే అరే ఈయన మరీ అరాచకంగా చేస్తున్నాడు, ఈయన కొట్టాలంటే పోయి వస్తావు ఏదో దిగిన కొట్టేటట్టు వాడిన మాటలు చూస్తుంటాను అవకాశం వచ్చింది. ఆయన ఏం కొట్టాడు, తట్ట గుడ్డా సరుకు మనకు ఎవడెక్కడ కూడా అక్కడ ఊరికి వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళందరూ. కాబట్టి ఇక్కడ ఉండేది మనమే, క్షేత్రంలో ఉండేది మనమే, మనమే లోకల్. లోకల్గా మీరు సరైన విధంగా మీరు పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటూ ప్రజల సమస్యలు, ప్రజలు ఏదైనా ఇష్యూ వస్తే అడ్రస్ చేయాలి, పోయిరండి. అది నైతిక బాధ్యత. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్తాం. ఏదున్నా నేను ఉంటా, నేను ఒకటే మాట చెప్పడానికి వచ్చిన ఈరోజు ఓడిపోయిండు, మమ్మల్ని ఎవరు అడగలేదు, లేకపోతే చెప్పలేదు, మేము కలవకపోతుంది, లేకపోతే అన్న గుర్తుపడతడో లేదో, ఇవన్నీ గొర్రెలకేం తీసాడు. మీరందరూ నా కుటుంబ సభ్యులు, మీకు ఏ కష్టం వచ్చినా నేను అడగకుంటా, కష్టం కాదు మీకు ఏ మంచి చెడ్డ సంతోషం దుఃఖం ఏదున్నా నాకు పంచుకుంటాను. కొత్త ప్రజలకు అనుబాటు ఉన్నాయి, మీరు ఏం లేదు ప్రజలకు అనిపించుకుంటే తిరగండి. మీరు మొగ చాటేయక ప్రజలే మొహం చాటేయాలి మనం ఓటేయడం, మీరెందుకు మొహం చాటేస్తే మనమే కలుసుకోవాలి.
ఇలాంటి చాలా వరకు ఫిల్టర్ చేసి అన్ని రకాలుగా కొలబద్ద పెట్టి పది పది మందికి ఉపయోగపడేటట్లుగా టికెట్ ఇచ్చాము. మనం ఎవరు ఒక దగ్గర డబ్బులు ఉన్నాయో లేకపోతే ఏదో ఇంకేదో ఉందని మనం ఎవరికి ఇవ్వలేదు. కాంగ్రెస్ మిగతా రకరకాల ఈక్వేషన్ చూసాం. దీన్ని మంచి గెలిచినా ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటాడా ఉంటాడా, ఈ మంచి కాంగ్రెస్ పార్టీకి చిన్న మోసం రాలేదా తెలిసి కొంతమంది అడగకపోయినా పిలుచుకొని ఇది చేయండి అని చెప్పి కూడా కొంతమంది పిలిచి టికెట్ ఇచ్చాను. సో మనల్ని అడగడానికి పైన ఇప్పుడు ఎవరిని అంత ఈసారి 90% మీ టికెట్ మీ బీఫామ్ మీకు ఇంటికి వచ్చిన నాకు తెలిసినంత వరకు ఎవరు బీఫామ్ వాసు ఇవన్నీ ఏం చేయలేదు. ముందు నుంచి క్లారిటీగా ఇవ్వని వాళ్ళు కూడా ఇవ్వనందుకు వాళ్ళని పిలుచుకొని కూర్చోబెట్టి చెప్పిన మీకు ఈ పరిస్థితులు ఇవ్వలేకపోతే ఇచ్చే వాళ్ళకి మీరు ఫ్రీగా పనిచేసుకోరే అని ముందు ఆలోచన చేయకుండా చెప్పి. సో ఇప్పుడు ప్రజలకు నమ్మకం కలిగించండి, నా రిక్వెస్ట్ ఒకటే.